మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి గట్ షాక్ తగిలింది. మాజీ వార్డు వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్ అమ్మ విడివిడిగా రాశారు. అలా కదమ్మా, ఎవరు జ్యోతిలక్ష్మి? ఎవరు జ్యోతిలక్ష్మి? ఎవరు? మరి అదే కదా, నేను అనేది ఇది కూడా ఒకటే. సరే, ఎనీహో ఒకటి ఇవ్వండి. అంటే ఎవరికి వాళ్ళు తోసినట్టు రాసి ఇచ్చారు, పర్లేదు. ఇండివిజువల్గానే రాసి ఇవ్వాలి, గ్రూప్గా రాసి ఇవ్వడం కాదు. సరే, ఎనీహో ఎవరిది వాళ్ళు రాసి ఇవ్వాలి. మీరు అప్పుడు రాజీనామా చేసినప్పుడు ఎవరిది వాళ్ళదే తీసుకున్నాం కదా. అలాగే మళ్ళీ ఇది కూడా ఒకటి విడివిడిగా రాసి ఇవ్వాలా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.